సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు. నిన్నటి దినాన పరిశుద్ధాత్మదేవుడు మనకు అందించిన సందేశం, కొన్ని వేల హృదయాలు కదిలించబడ్డాయి అని విని తలవంచి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అనేకులు అన్నయ్య గుసగుసలాడే జీవితం మానవాళికి ఎంత నష్టాన్ని తెస్తుందో, ఎంత నాశనాన్ని తెస్తుందో నిన్నటి దినం వాక్యం వినే వరకు మాకు తెలియదు. ఆ వాక్యం మా హృదయాలను కదిలించింది, మా హృదయాన్ని బ్రదలు చేసింది, మా బ్రతుకును మార్చుకుంటామని విని వెంటనే తీర్మానం చేసుకున్నాం అన్నయ్య. నిజంగా వాక్యం చేత మేము దిద్దబడ్డామని కొన్ని వేల వేల హృదయాలు ఆ వాక్యం చేత కదిలించబడినందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచిన సందేశం వినే ముందు కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు. మరి ప్రాముఖ్యంగా వచ్చే ఆదివారం నుండి, అనగా 24వ తారీఖు నుండి ఉప్పల్ ప్రాంతంలో ఉదయకాల ఆరాధన కూడా ప్రారంభించబోతున్నాం. ఉదయం ప్రతి ఆదివారం 6:30కి ఫస్ట్ సర్వీస్, అలాగే ఈవినింగ్ 7:00కి సెకండ్ సర్వీస్. కనుక ఈ సంగతి అనేకులకు షేర్ చేయండి, వారు పాల్గొందేటట్లుగా పురికొల్పండి. సెంట్రల్ మందిరంలో యథావిధిగా 6:30కి ఫస్ట్ సర్వీస్, 9:30కి సెకండ్ సర్వీస్ సెంట్రల్ మందిరంలో యథావిధిగా జరుగుతుంది. మరి ప్రాముఖ్యంగా సంవత్సరాంతపు దినాల్లో శుద్ధీకరణ కూటాలు 28, 29, 30 తారీఖుల్లో. 30వ తారీఖు మధ్యాహ్నం బాప్తీసాల ఆరాధన ఉంది. 31వ తారీఖు రాత్రి 9 గంటల నుండి నూతన సంవత్సరపు ఆరాధన వాచ్ నైట్ సర్వీస్. కుటుంబాలుగా కూడిరండి, పాల్గొందండి. దైవాశీర్వాదం మనందరి మీద ఈ సంవత్సరాంతపు దినాల్లో సమృద్ధిగా కుమరించబడునుగాక. మంచిది. మరో 2 రోజుల్లో క్రిస్మస్లో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. ప్రపంచంలో ఆయా మతాల వారికి విస్తారమైన పండుగలు ఉన్నాయి. క్రైస్తవులుగా మనకు ప్రాముఖ్యమైన, అత్యంత ప్రాముఖ్యమైన పండుగ క్రిస్మస్. అయితే నేనంట, ఈ క్రిస్మస్ దినాలు ఎలా మన కుటుంబాలు జరుపుకుంటే దేవునికి మహిమ, మనకు సంతోషదాయకంగా ఉంటుంది. సుమి, ఈ కడవరి దినాల్లో భక్తి కలిగిన వ్యక్తులను మనం చూడగలుగుతున్నాం, కానీ భక్తి కలిగిన కుటుంబాలను మనం చూడలేకపోతున్నాం. ఆ తల్లి వ్యక్తిగతంగా మంచి భక్తి కలిగింది, తన కుటుంబం అంతా భక్తి కలిగిందా అని ఆలోచిస్తే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఆ తండ్రి మంచి ప్రార్థనాపరుడు, మంచి ప్రార్థనాపరుడే, కానీ ఎందుకో ఎక్కువ శాతం కుటుంబాలను కట్టుకునే విషయంలో ఫెయిల్యూర్ కుటుంబాలే క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువ చూస్తాం. ఒట్టి క్రైస్తవ కుటుంబాల్లో మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసిన వ్యక్తిగతంగా దేవునిలో బహుబలంగా బ్రతికిన భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. అదే వ్యక్తులు కుటుంబాలను కట్టుకునే విషయంలో, ఆ మాట నేను జడ్జి చేయకూడదేమో కానీ, ఓ రకంగా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళే కాస్త ఎక్కువ. ఏలి చాలా భక్తి కలిగిన వాడు, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోయాడు. సమూయేలు బాల్య దినాల నుండి వృద్ధాప్యం వరకు నిరపరాధిగా బ్రతికినవాడు, ఎందుకో కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోయాడు. అక్కడ దాకెందుకు? రాజు అని అనటంతో మహారాజైన దావీదు అని అంటాం కదా. భక్తుడైన దావీదు వ్యక్తిగా ఒక శక్తే, కానీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎందుకో పూర్తిగా ఓడిపోయాడు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి
తమ్ముడా నా తట చూడు, నీ కుటుంబం ఎలా ఉంది? ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో అవునయ్యా నా కుటుంబం ఒక యెహోషువా కుటుంబం లాగా, ఓ మంచి ఆధ్యాత్మిక కుటుంబం, నా కుటుంబం ప్రవక్త అయిన యెషయా లాగా మంచి ఆధ్యాత్మిక విలువలు కలిగిన కుటుంబం అని ధైర్యంగా ఈ మాట చెప్పగలవా? నీవు భక్తి కలిగిన వాడివే, ప్రైజ్ గాడ్. నీవు భక్తి కలిగిన దానివే, ప్రైజ్ గాడ్. నేను అడిగే మాట వ్యక్తిగా నిన్ను కాదు, నీ వ్యవస్థను అడుగుతున్నా. ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ. ఈ వాక్యం వింటుండగా ఒకవేళ అయ్యా నా కుటుంబం కూడా నాకులాగా భక్తి కలిగిన కుటుంబం అయ్యా అలా చెప్పుకోవటానికి నాకు ఆ ధైర్యం ఉంది, ఈ తరపు యెహోషువా కుటుంబం నాది, ఎస్ ఈ తరపు యెషయా ప్రవక్త కుటుంబం లాంటి కుటుంబం నాది, అంత గొప్ప భక్తి లేకపోయినా ఎస్ నా కుటుంబం భక్తి కలిగింది అని ఈ మాట మీరు చెప్పగలరా? ఒకవేళ చెప్పగలిగితే నేనేదో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అనుకోవద్దు, కింద కామెంట్ బాక్స్లో నా కుటుంబం కూడా అలా కట్టబడిందయ్యా, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నేను గెలిచానయ్యా, ఎంతమంది ఈ మాట అనగలరో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తాం. మంచిది. ఈ క్రిస్మస్ దినాల్లో మన కుటుంబం ఎలా ఉండాలి? ఈ క్రిస్మస్ దినాల్లో ఒక కుటుంబం నుంచి మనం నేర్చుకునే దివ్యమైన పాఠం ఆ భార్యాభర్తలు, వారికి అనుగ్రహించబడిన కుమారుడు, ఆ భార్యాభర్తలు, వారిని భార్యాభర్తలు అని అనకూడదేమో, ప్రధానం చేయబడిన వారు ఎవరు? ఇప్పటికే మీకు అర్థమైపోయింది చెప్పండి, యోసేపు, మరియం. అద్భుతం, వారి వయసు చిన్నది, వారు కనపరిచిన ఆధ్యాత్మిక స్థాయి ఎంత పరిపక్వత చెందిందో అమోఘం, ఆశ్చర్యం. అంటారు కదా పిట్ట కొంచెమే కానీ కోత ఘనం, చెప్పండి చెప్పండి చెప్పండి, పిట్ట కొంచెమే కానీ కోత ఘనం. యోసేపుకు మరియకు ప్రధానం చేయబడింది. సహజంగా 18వ ఏట కదా వివాహ వయస్సు, మరియకు 18 సంవత్సరాలు లేదు 17 సంవత్సరాలు, యోసేపుకుంటే 20-21 కదా. అంటే అంత పెద్ద తలపండిన వయసు ఏం కాదు, 25-30 సంవత్సరాల వయసు ఏం కాదు. నేనంట అంత చిన్న వయసులో వారు కనపరిచిన ఆధ్యాత్మిక స్థాయి, వారి కనపరిచిన భక్తి అమోఘం, ఆశ్చర్యం. మరలా చెప్తా, వయసు చిన్నదే కానీ వారు కనపరిచిన ఆధ్యాత్మిక పరిపక్వత పరిణితి అంతా ఇంత కాదు. కొంతమంది ఉంటారు వయసు ఉంటుంది కానీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, మాట్లాడే విషయంలో ఆ పరిపక్వత ఉండదు. మోటు మాట చెప్తాను, మోటు మాట ఏం కాదు కానీ ఊర్లో అంటారు ఈడుంది కానీ, చెప్పండి ఈడుంది కానీ వీడికి ఎవరం లేదురా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వీడికి ఈడుంది కానీ ఎవరం తవరం అసలు తెలియదురా. తవరం అంటే ఏంటో నాకు తెలియదు కానీ వాడే పదం ఈడుంది కానీ ఎవరం తవరం తెలియదురా వీడికి. కొంతమందికి వయసు ఉంటుంది కానీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, భార్యతో భర్తతో పిల్లలతో సంసారం పెంచే విషయంలో ఆ అపరిపక్వత, పసిపిల్లల్లాగా ప్రవర్తించేవాడు. యోసేపు, మరియా వారి గర్భాన పుట్టిన లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు, వారి ముగ్గురులో నుండి 5 ఆధ్యాత్మిక పాఠాలు మీరు చెప్తాను. 1, యోసేపు సంక్లిష్ట పరిస్థితులలో హుందాగా ప్రవర్తించాడు. తను ఏ అమ్మాయినైతే ప్రధానం చేసుకున్నాడో ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందన్న సంగతి ఇంకా అప్పటికి తెలియలేదు, ఎక్కడో తప్పటడిగేసి అన్నట్లుగా తనకి ఇన్ఫర్మేషన్, ఎక్కడో పొరపాటు జరిగింది, మొత్తానికి గర్భవతి అయింది. ఈ సంగతి యోసేపుకు తెలిస్తే వేరే వాళ్ళైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా చేత ప్రధానం చేయబడిన అమ్మాయి నన్ను ఇట్లా మోసం చేసింది
అని నలుగురులు పెట్టి ఆ అమ్మాయి బ్రతుకును బసారు పాలు చేసి అల్లరిపాలు చేసి లోకపరంగా ఇంకో కోణంలో చేసేవాళ్ళు. ధర్మశాస్త్ర పద్ధతిలో చెప్పాలంటే ప్రదానం చేయబడిన అమ్మాయి అట్లా దారి తప్పిందంటే సమాజ మధ్యలోకి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి ఆ అమ్మాయిని దారుణంగా చంపాలి. 19-21 సంవత్సరాల వయసు యోసేపు పెట్ట కొంచెం కోత ఘనం. ఆ చిన్న వయసులో నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, తాను కనపరిచినటువంటి ఆ ఆధ్యాత్మిక పరిపక్వత చూడండి. ఆ మాట మత్తయి సువార్త 18:19 మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. రైట్. 19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. బా, విన్నారా? ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. చూడండి, నేను మరలా అంట, ఒక 19-21 సంవత్సరాలు పడుచువాడికి ఆ పడుచువాడు ఆలోచించే ఆలోచన ధోరణి చూడండి. మరియ గుట్టు బయట పెట్టకుండా భర్త కాకమునిపే, భర్త అంటే భరించేవాడు, ఆ భరించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఈ కాలంలో చూడండి, ఇంట్లో భార్య ఏదైనా తప్పు చేసిందంటే చాలామంది భర్తలు గుండెలో దాచుకోరు, వాళ్ళ అమ్మకి చెప్తారు. ఒకవేళ కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకో, ఇక ఫోన్ తీసుకొని, అమ్మో ఈరోజు మీ కోడలు ఎట్ట వంట చేసిందో తెలుసా, దానికి ఉప్పు వేయటం కూడా రాదు అని మా వాడే అంటాడు తెలుసా. అసలు దాన్ననేం సుఖమమ్మ, వాళ్ళ అమ్మ నాన్నల పెంపకం మరేది. వినే అత్త, వాళ్ళమ్మ ముసలిది మామూలుగా ఉంటుందా? నేను అప్పుడే చెప్పారు అది అది ఉందని, నువ్వు అది కావాలన్నావుగా. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా భార్య గుట్టు బయట పెట్టుకునేటువంటి, గుండెల్లో దాచుకోవటం చేతగాక కుటుంబాలను బజారు పాలు చేసుకొని అల్లరి చేసే కుటుంబాలు లోకంలో కోకొల్లలుగా ఉన్నాయి. దైవజనమ, భర్త అనేవాడు భరించేవాడై ఉండాలి. నీ భార్య లోపాలు ఏవైనా ఉంటే అవి గుండెల్లో దాచుకొని నువ్వు భరించాలే, కానీ నీ భార్య విషయం, నీ భార్య కోపాన్ని గూర్చి, నీ భార్య గయ్యాలితనాన్ని గూర్చి, నీ భార్యలో ఉన్న లోపాలను గూర్చి బజారులు వేయకో, అల్లరిపాలు చేయకో. 21 సంవత్సరాల లోపు వయసు ఉన్న యోసేపు ఎంత పరిపక్వత! ఈ వాక్యం వింటున్న ఓ తల్లి, ఓ భార్య, ఓ తల్లి నా వైపు చూడు, నీ భర్త లేదా నీ అత్తారింట్లో ఏవైనా లోటుపాట్లుంటే రహస్యంగా ఉంచు, దాన్ని పరిష్కరించగలిగే దేవుని దగ్గర ఏడు. ఈ కాలపు స్త్రీలు చాలామందికి ఓపిక తక్కువై, ఓర్పు తక్కువై, అత్తారింట్లో ఏ చిన్నది జరిగినా అమ్మకి నాన్నకి పోసగుచ్చినట్లు వివరించేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు చెప్తూ ఉంటే ఆ తెలివి మాలిన తల్లిదండ్రులు కొంతమంది, నేను అందరిని అంటలేదు సుమి, ఆ తెలివి మాలిన కొంతమంది తల్లిదండ్రులు అత్తారింట్లో అల్లుడు ఇట్లా అన్నాడు లేకపోతే వాళ్ళ అత్తమామలు ఇట్లా అన్నారు అని అంటంతో వీళ్ళు అనే మాట ఏంటో తెలుసు, అమ్మాయి వచ్చాయి చుట్టుగా చదువుకొని వచ్చాయి, వాడు అంతు తేలుద్దాం. ఎవరంతు? పరిపక్వత ఏమైనా ఉందా? అల్లుడు ఈరోజు చిన్న సంఘటన జరిగిందని వాడు వీడు అన్నావంటే, చిన్న సంఘటన జరిగిందని కోడలను పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడేవంటే రేపు కలిసిపోతారు కదా,
కలిసిపోయిన తర్వాత ఈ మాటలన్నీ అట్లా హృదయంలో ఉండిపోతాయి కదా. కొంతమందికి ఈవిడ ఉంటుంది కానీ వివరం ఉండదు, వివరం ఉండదు. అపరిపక్వత లేని, అపరిపక్వత కలిగిన వ్యక్తులుగా కొంతమంది వ్యవహరించడాన్ని బట్టే కొన్ని క్రైస్తవ కుటుంబాలు పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరుగుతున్నాయి, కొన్ని క్రైస్తవ కుటుంబాలు పంచాయతీల చుట్టూతో తిరుగుతున్నాయి, ఊరు పెద్దల చుట్టూతో తిరుగుతున్నాయి. తమ్ముడా, నీ కుటుంబం అలా ఉందా? ఒక మాట చెప్పమంటావా? కాపురం, నథింగ్ బట్ కాంప్రమైజ్, కాంప్రమైజ్. సర్దుకుంటూ పోయేదే కాపురం, ఒకరినొకళ్ళు భరించుకుంటూ పోయేదే కాపురం, ఒకరి బలహీనతలను ఒకరు సహించుకుంటూ వెళ్ళిపోయేదే కాపురం. ప్రపంచంలో ఎవడూ పర్ఫెక్ట్ లేడు. నా భర్త పర్ఫెక్ట్ కాదు, నా భర్త పర్ఫెక్ట్ కాదు అని అంటున్నావే ఓ స్త్రీ, నిన్ను ఒక మాట అడుగుతా, నీవు పర్ఫెక్టా? ఓ పురుషుడా, నా భార్య పర్ఫెక్ట్ కాదు, నా భార్య పర్ఫెక్ట్ కాదు అని 24 గంటలు భార్యను గురించి అంటున్నావే, నిన్ను ఒక మాట అడుగుతా, నీవు పర్ఫెక్టా? యేసు ప్రభు తప్ప ఈ భూమి మీద పర్ఫెక్ట్ అయిన మనుషుడు లేడు, రాగల కాలంలో కూడా రాడు. కాపురం, నథింగ్ బట్ కాంప్రమైజ్. వయసు చిన్నది, పెట్ట కొంచెం, కోతగను హుందాగా ప్రవర్తించాడు. రెండవది, ఆ పరిస్థితిలో దేవుని దూత ద్వారా పరిష్కారాన్ని పొందుకున్నాడు. ఆ కలవరంతో ఉన్నప్పుడు దూత మాట్లాడాడు, యోసేపు నీ భార్యను చేర్చుకోవటానికి నువ్వు కలవరపడద్దు. ఆవిడ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది, ప్రదానం చేయబడిన మరియును నువ్వు చేర్చుకో. అద్భుతం, దూత మాటకు లోబడి మరియను చేర్చుకోవటానికి ఇష్టపడి చేర్చుకున్నాడు. దైవజనమ, కుటుంబంలో ఎప్పుడైనా లోపాలు వస్తాయి, కుటుంబంలో ఏవైనా కలహాలు వస్తాయి, దేవదూత ద్వారా దేవుడు మాట్లాడే మాటలను పట్టుకుని వాక్యం ద్వారా వాటిని సరిచేసుకోవటానికి మనం ప్రయత్నం చేయదు కాక. మీరు అనొచ్చు, నాకు కూడా కల్లో కనపడి దేవదూత మాట్లాడితే బాగుండు కదన్న, నాకు ఎప్పుడు కనపడలేదన్న. ఇప్పుడు ఈ కాలంలో దేవదూత ఎవరో తెలుసా? నీ స్థానిక దైవ సేవకుడే దేవదూత. గలతీ పత్రికలో అంటాడు కదా పౌలు వారిని, గలతీ సంఘం ఎలా చేర్చుకుందా అంటే, క్రీస్తు యేసు వలెను, దేవుని దూత వలెను మీరు నన్ను చేర్చుకున్నారు అంటాడు. వాక్యం ద్వారా పరిష్కారాన్ని వెతకండి. ఒకరోజు ఒక ఆయన, నేను అడ్రస్సు, పేరు, వివరాలు కొంచెం తప్పు చెప్తాను, ఎందుకు అంటే ఇది వాళ్ళు విని బాధపడతారు, వాళ్ళ కుటుంబాల్లో వచ్చిన సమస్య వాక్యం ద్వారా ఎలా పరిష్కరించుకున్నారు. ఒక ఆయన మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగి, వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. తనకు కొడుకు, కూతురు. అయితే కూతురు వివాహమైన తర్వాత అల్లుడికి కూతురికి మనస్మర్ధలు వచ్చి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ కూతురుని తీసుకొచ్చి 6 నెలల పాటు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. రెగ్యులర్గా ఫోన్ చేసేవాడు, అయ్యా నా అల్లుడు మారేటట్టుగా ప్రార్థన చేయండి, అల్లుడు తాగుబోతా అయ్యా, కాదు, తిరుగుబోతా, కాదు, ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, లేవు, మరి ఏంటయ్యా నీ అల్లుడిలో ఉన్న ఇబ్బంది, భయంకరమైన కోపిస్తాయ్యా, నా కూతుర్ని టార్చర్ పెడతాడంటయ్యా, నా కూతురు కాపురం నిలబడేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అని రెగ్యులర్గా ఫోన్ చేసేవాడు. కొంచెం చనువు పెరిగింది. మాట్లాడుతూ ఒక 2 నెలల తర్వాత ఆయన ఏడుస్తూ అయ్యా నా భార్య కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. ఏమైందయ్యా నీ భార్యకి అన్న, ఏడుస్తూ అంటాడు, అది ఒట్టి మెంటల్దయ్యా అన్నాడు. మెంటల్దయ్యా అంటంతో నేను వెంటనే, అయ్యా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయకూడదా, సైక్రటిస్ట్ దగ్గర తీసుకెళ్ళకూడదా అన్న. ఆయన అంటాడు పక్క నవ్వుతా, ఆ మెంటల్ది అయితే ఎప్పుడో జాయిన్ చేసేవాడిని అయ్యా, సాడిస్తుందయ్యా, నా పెండ్లే 27 సంవత్సరాలు అవుతుంది కానీ దాంతో ఏనాడు నేను సుఖపడలేదయ్యా, పగటిపోటే ఆకాశంలో సొక్కలు చూపిస్తుందయ్యా. ఆయన చెప్పిన మాటలు, నేను అబద్ధం ఆడట్లేదు సుమి, దైవజనుడిగా చెప్తున్న మాట.
ఏడ్పిస్తుందయ్యా, 27 సంవత్సరాల నుంచి దానితో టార్చర్ అయ్యా, సుఖం అనుభవించిన రోజు ఒక్కట్లేదయ్యా అన్నాడు. నేను అన్నా, అయ్యా ఇక భార్య ఎడితిరిగి మెంటల్ది అంటున్నావు కదా, బాగా సాడిస్తూ ఏడిపిస్తుంది అంటున్నావు కదా, దాందే ఉంది ఒక చిన్న చిట్కా చెప్తా పాటించేసాయి అన్న. అయ్యగారు ఆ చిట్కా ఏంటో అర్జెంటుగా చెప్పండి అయ్యగారు. అల్లుడు మంచోడు కదని కూతురుని తెచ్చేసుకున్నావు కదా, అది తెచ్చేసుకున్నాను అయ్యగారు. భార్య మంచిది కదని భార్యని కూడా వాళ్ళ పుట్టింటికి పంపించేయ్యా, సింపుల్ అయిపోద్ది, పంపించేసాయి దాందే ఉంది అన్న. అంటాడు, అట్టెట్ట పంపిస్తాను అయ్యగారు, పిల్లలు అన్యాయం అయిపోతారుగా, నేను ఒంటరోడిని అయిపోతాగా, వెక్కు ముఖం పెట్టుకొని అంటున్నాడు. నేను అన్న పంపించేయ్యా అన్న. అయ్యగారు 27 సంవత్సరాలు ఓర్చుకున్నా, ఇక ఎంతకాలం బతుకుతావయ్యా, మిగతా కాలం కూడా ఓర్చుకుంటాలే అయ్యా అన్నాడు. అయ్యా మీ వయసు ఎంతో నాకు తెలీదు, మీ వయసు ఎంతో నాకు తెలీదు, నాకు తెలిసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నట్టు 50-60 సంవత్సరాల మధ్య ఉంటుంది, భార్యతో 27 సంవత్సరాలు టార్చర్ నన్ను భరించేవే, ఆ ఓర్పు నీ కూతురికి ఎందుకు నేర్పల, ఆ భరించే గుణం నీ కూతురికి ఎందుకు నేర్పల, మరి నువ్వు ఓర్చుకున్నావు కదా, అదే ఓర్పు కూతురుకు నేర్పితే కుటుంబం కట్టబడేది కదా అయ్యా. వాక్యం ఏముంటుంది, దేవుడు జతపరిచిన వారిని ఎడబాయకూడదు, దేవుని వాక్యం అంటుంది. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా చిన్న మనసుమర్దలు వస్తే చాలు, చిన్న మనసుమర్దలు వస్తే చాలు విడిపోవటం, చిన్న మాట అంటే చాలు విడిపోవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. వాక్యం ఏమంటుందో తెలుసా, వ్యభిచార కారణము చొప్పున కాక మరి ఏ కారణము చొప్పున భర్త తన భార్యను భార్య తన భర్తను ఎడబాయకూడదు, దేవుని వాక్యం. నేను చెప్పా నా మాట విని, దేవుని వాక్యాన్ని పట్టుకొని పంపించే కూతుర్ని ఇంట్లో పెట్టుకో అన్నాడు. నా కూతుర్ని పంపిస్తే కూతుర్ని చంపేస్తాడేమో అని అయ్యా నాకు భయం వేస్తుంది. ఇదే మాట, చంపేస్తాడేమో అని అయ్యా నాకు భయం వేస్తుంది. ఎందుకు చంపుతాడయ్యా, ఒకవేళ చంపుతాడా, వాక్యాన్ని పట్టుకొని పంపించు, వాక్యమే కూతురు జీవితంలో కార్యం చేస్తుంది, వాక్యమే నీ కూతురు పక్షాన్ని యుద్ధం చేస్తుంది. నా మాట చొప్పున బలవంతంగా కుమార్తెని పంపించేశాడు. ఆ తర్వాత ఆయన చాలాసార్లు ఫోన్ చేశారు, ఫోన్ చేసినప్పుడల్లా అయ్యా అల్లుడు కూతురు ఎట్లున్నారు, ఆయన కళ్ళెమటి నీళ్లు పెట్టుకుంటూ అంటాడు, చాలా బాగున్నారయ్యా, మీరు మీ నోటు నుంచి దేవుడు పలికించిన మాట నా కూతురు కాపురాన్ని నిలవబెట్టింది అయ్యా, నేనే గనక పంతానికి పోయి ఉంటే ఆ మొండి పట్టుకుపోయి ఉంటే నా కుటుంబం నా కూతురు కాపురం విచ్ఛిన్నమైపోయి ఉండేదయ్యా, సంతోషంగా ఉన్నారు. దైవజనమ ఈ వాక్యం ఇంటి నిన్ను బ్రతుకులో ఏంటి క్రిస్మస్ పండుగ, విడిపోయిన కాపురాలు కలవటమే క్రిస్మస్, ఒకరినొకరు భరించటమే క్రిస్మస్, వివాదాలతో మనస్మర్ధలతో హృదయాలు దూరంగా బ్రతుకుతున్న హృదయాలు ఒకరినొకరు హత్తుకుని బ్రతకటమే నిజమైనటువంటి క్రిస్మస్. ఇలా చేసుకున్నావు రండి ఈ సంవత్సరం పండగని. ఇంతకు మించిన పండగ క్రైస్తవ జీవితంలో మరొకటి ఏది లేదు కదా. మూడవ మాట, ఈ కుటుంబంలో నుంచి మనం నేర్చుకునే మూడవ దివ్యమైన పాఠం, నీతి విలువలకు కట్టుబడిన యవ్వనులు, పెట్ట కొంచెం కోత ఘనం. పదే పదే ఒకవేళ ఈ పదం వినటానికి పదే పదే మీకు విసుగ్గా ఉందేమో కానీ నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. యోసేపు వయసు ఎంత, మరియు వయసు ఎంత, ఈ వయసులో వారు కనపరిచిన ఆధ్యాత్మిక పరిపక్వత, పిట్ట కొంచెం కోత ఘనం. ఇప్పుడు ఆల్రెడీ గర్భవతి అయిపోయింది రైట్. బైబిల్లో హృదయాలను బ్రద్దలు చేసే ఆశ్చర్యకరమైన సంగతి చూడండి, మొదటి అధ్యాయం 24వ వచనం 25వ వచనం,
యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. విన్నారా? ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. నేనంట, ఆల్రెడీ గర్భవతి అయిపోయింది కదా, ఆల్రెడీ గర్భవతి అయిపోయింది కదా, శారీరకంగా వాళ్ళు ఏకమైపోతే మరలా సపరేట్గా గర్భం దాల్చే అవకాశం లేదు కదా. సపరేట్గా గర్భం దాలిస్తేనే కదా వీళ్ళ పాపం బయటపడేది. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ యవన బిడ్డలు తప్పటడుగు వేయొచ్చు కదా. అద్భుతం, కలిసి ఒకే చోట ఉన్నారు. కానీ 9 నెలల పాటు, 9.5 నెలల పాటు భార్య, కాబోయే భార్య ప్రక్కనే ఉంది, కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోవాలా? ఈ కాలంలో అనేక మంది యవన బిడ్డలు దిగజారి వివాహం కాకుండానే సహజీవనం, వివాహం కాకుండానే సహజీవనం అనే పేరు చొప్పున వాళ్ళకు పెళ్ళి కాదు, కలిసి ఒకే గదిలో ఉంటారు, జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిస్తారు. ఎందుకురా ఇలా మీరు చేస్తున్నారు అని అంటే ఏమంటారు తెలుసా, రేపు ఎడిదిరికి మేము వివాహం చేసుకుంటాం కదా, రేపు ఎడిదిరికి మాకు పెళ్ళి అయిపోద్ది కదా, సో పెళ్ళయిందాక ఆగటం ఎందుకు, తర్వాత జరిగే. గమనించు, లోకపు ఈ కాలపు యవనస్తులు దిగజారి బ్రతుకుతూ ఉంటే ఈ తరపు యవనస్తులకు ఈ యవ్వన జంట ఒక ఇన్స్పిరేషన్. చూడండి, దిగజారలేదు. వారు ఒకే గదిలో ఉన్నారు, 9.5 నెలల పాటు ఒకే చోట ఉన్నారు. తన భార్యను కూడలేదు. ఎంత నిగ్రహత కలిగిన వాడు! 21 సంవత్సరాల వయస్సు కలిగిన ఈ యోసేపుకు ఎంత నిగ్రహ శక్తి! పాత నిబంధనలో ఉన్న యోసేపు పరస్త్రీతో తప్పు చేయటానికి నిగ్రహ శక్తి, కానీ ఈ యోసేపు ఉన్నాడు కదా, ఆల్రెడీ తన భార్యగా పిలువబడింది, ప్రదానం చేయబడింది, ఛాన్స్ ఉంది. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి దీన్ని అవకాశంగా వాడుకోవచ్చు. చెడుదిరికి ప్రదానం చేయబడింది కదా, నాదే కదా. జారలా, ఎంత నిగ్రహ శక్తి! పిట్ట కొంచెం కోత ఘనం. యవన తమ్ముడా, దిగజారి బ్రతుకుతున్నావా? యవన చెల్లి, దిగజారుడు బ్రతుకుతున్నావా? ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా నీ కన్యత్వాన్ని కాపాడుకో. ఇదే క్రైస్తవ జీవితంలో నిజమైన క్రిస్టమస్. వెచ్చలివిడిగా బ్రతుకుతూ నేను క్రైస్తవుడని చెప్పుకోవడం దేవుని నామానికి అవమానం. బ్రతికిన కొద్ది రోజులైనా పవిత్రంగా బ్రతుకుతూ పవిత్రతను ఆచరిస్తూ నువ్వు బ్రతికితే ఇదే నీ జీవితంలో నిజమైన క్రిస్టమస్. ఓ వివాహమైన భార్యాభర్తలారా, వివాహం కాని ఈ భార్యాభర్తల నిష్ట, నిగ్రహత ఎంత ఆశ్చర్యమో చూడండి. భార్య ఉండగా దిగజారి బ్రతుకుతున్నావా? భర్త ఉండగా దిగజారి బ్రతుకుతున్నావా? ఓ బుద్ధి లేని పురుషుడా, ఓ బుద్ధి లేని స్త్రీ, ఈ యవన జంటను చూడండి, పెట్ట కొంచెం కోత ఘనం. ఇలాంటి పవిత్రపు పునాదుల మీద నీ కుటుంబాన్ని కట్టుకోవటమే ఇదే నిజమైనటువంటి క్రిస్టమస్. ఆమేన్. 4వది, ఈ చిన్న వయసులో ఉన్న ఈ యవ్వన జంటలో నుండి ఈ తరపు పెద్దలు కానీ యవ్వనులు కానీ నేర్చుకోవలసిన దివ్యమైన పాఠం త్యాగం. ఏంటా త్యాగం అని అంటారా? ఏ యవనస్తునికైనా, ఏ యవనస్తురాలికైనా యవనస్తుల కల వివాహం. వివాహాన్ని గురించి ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు కలలు కంటారు. నా వివాహం ఇలా గ్రాండ్గా జరగాలి, నా స్నేహితులను, బంధువులను, నా సన్నిహితులందరినీ పిలుచుకోవాలి, వాళ్ళందరి మధ్యలో నా వివాహం ఇలా ఘనంగా జరగాలి. ప్రతి వ్యక్తి యవనుని కలది.
మా ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖర్ అయ్య గారు దీని గురించి ఒక అద్భుతమైన మాట చెప్తారు. మనిషి జీవితంలో తెలియకుండా జరిగే కార్యాలు, మన జననం మనకు తెలియకుండానే జరుగుతుంది, మన మరణం మనకు తెలియకుండానే జరుగుతుంది. తెలిసి మనిషి జీవితంలో జరిగే కార్యం ఏదో తెలుసా? ఎస్, వివాహమే. మన ప్రమేయం లేకుండా మన జననం జరిగింది, మన ప్రమేయం లేకుండానే మన మరణం జరుగుతుంది. మన నిర్ణయాలతో మన ప్రమేయాలతో ముడిపడి తెలిసి జరిగే కార్యం ఏది అంటే వివాహమే. వివాహం ఒక అందమైన కళ యవనస్తులకి, కానీ విచిత్రం. ఈ యవనస్తుల జీవితంలో వారు కన్న కళలన్నీ ఆవిరైపోతుంది. ఒకవేళ యోసేపు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే యేసు ప్రభు వారిని కన్న తర్వాత బిడ్డను కన్న తల్లిని వివాహం చేసుకోవాలి. ఒకవేళ యోసేపు పెళ్లిపేటల మీద కూర్చుంటే ఆ పెళ్లిపేటల్లో తల్లి మరియు పక్కన ఒక బిడ్డ ఆవిరైపోయింది. అయినా దేవుని కొరకు ఆ త్యాగం చేయటానికి, వాళ్ళ సంతోషాలు వదిలేయటానికి, త్యాగం చేసుకోవటానికి ఇష్టపడ్డారు ఈ చిన్న వయసులో ఈ యవ్వన బిడ్డలు. వాళ్ళ సంతోషాలు త్యాగం చేసుకోవటానికి ఇష్టం. అయితే ఈ సంతోషం వాక్యానుసారమైన సంతోషమే. ఈ సంతోషం ఏది? నా వివాహం మంచిగా చేసుకోవాలి, బంధువులందరినీ పిలుచుకోవాలి. యూదుల వివాహం ఏలే విచిత్రం తెలుసా? 7 రోజులు జరిగిందట, 7 రోజులు. కొంతమంది 3 రోజులు అంటారు. సరే, ఏదేమైనా అంత ఘనంగా ఆర్భాటంగా జరగాల్సిన వివాహం జరగల. దేవుని చిత్తం విషయంలో వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేసుకున్నారు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, క్రిస్మస్ అంటే త్యాగం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవు కూడా కొన్ని త్యాగాలు చేయి. దేవునికి అయిష్టమైనవి, నీకు సంతోషాన్ని కలుగు చేసేవి ఏవైనా నీ జీవితంలో ఉన్నాయా? యేసు నామం పేరిట ఈరోజే వాటిని త్యాగం చేయదుగాక. యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, పరలోకపు మహిమను విడిచి దాసుని స్వరూపాన్ని ధరించి శిలువ మరణము పొందినంతగా రిక్తునిగా మారిపోయాడు. యేసయ్యలో త్యాగం. ఈ క్రిస్మస్ దినాల్లో నీవు ఏదో ఒక త్యాగం చేయి. దేవుని కంటే దేనైనా ఎక్కువ ప్రేమిస్తున్నావా? త్యాగం చేయి. వాక్యానికి అనుకూలమైన వాటిని త్యాగం చేసావు, దాన్ని త్యాగం అంటారు. వాక్యానికి భిన్నమైన ప్రవర్తన ఒకవేళ నీలో ఉంటే, యేసు నామం పేరిట ఈ వాక్యం వింటుండగా ఆయనకు దుఃఖాన్ని తెప్పించే ప్రతి దుష్ట కార్యం నువ్వు తొలగించుకుని నీ కుటుంబాన్ని త్యాగపు పునాదుల మీద నువ్వు కట్టుకుందువుగాక. చెప్దాం ఏమేనండి? ఆమెన్. ఆఖరి మాట, వారి గర్భాన పుట్టిన యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలంటే 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన తండ్రి ఇంట ఉన్నాడు, తండ్రి ఇంట ఉన్నాడు. ఆ తండ్రి ఇంట ఎలా ఉన్నాడు తెలుసా? లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. చూడండి ఆ మాట, లూకా సువార్త. ఎస్, లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ప్రైజ్ ద లార్డ్. విన్నారా ఈ మాట? ఈ సంగతులన్నీ తన హృదయములో భద్రం చేసుకుందట. ఏ సంగతులు? యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుండి ఇప్పుడు 12వ సంవత్సరం, 12వ ఏట నుండి 30వ సంవత్సరం వచ్చే వరకు తల్లిదండ్రుల మాటకు లోబడి ఉన్నాడట. ఆ తల్లి ఆశ్చర్యపోతుంది. నజరేతు గ్రామంలో కానీ బెత్లెహేము గ్రామంలో కానీ చాలామంది ఈ వయసులో ఉన్న చిన్న బిడ్డలను చూస్తూ ఉన్నా, ఏంటి బిడ్డ ఎంత విధేయుడిగా ఉన్నాడు? తల్లి ఆశ్చర్యపోతుంది. నా బిడ్డకు 30వ సంవత్సరం వయసు వచ్చినా
ఒక్క మాట కూడా జబదాటకుండా ఇంత విధేయుడిగా బ్రతుకుతున్నాడేంటి? ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, యవ్వన బిడ్డలారా, యేసయ్య లాంటి విధేయత నేర్చుకో. నీ తల్లిదండ్రులు అబ్బురపడాలి నీ విధేయత చూసి. చుట్టూతో ఉన్న అన్ని జనులు మీ కుటుంబాన్ని చూసి, బా, వాళ్ళ అమ్మాయి చూడండిరా, తల్లి గీసిన గీత దాటదరా, ఆ అమ్మాయికి లోక ఫ్యాషన్ లేవురా, చూడు దించిన తల ఎక్కడా ఎత్తకుండా ఎంత నమ్రతగా ఎంత దైవభక్తి కలిగిన బిడ్డగా బ్రతుకుతుందో. బిడ్డలంటే అట్లా ఉండాలరా, కొడుకంటే అట్లా ఉండాలరా. చూడు చూడు వాళ్ళ కొడుకు చూడు, చూడు చూడు వాళ్ళ కూతురు చూడు. వాళ్ళ అమ్మ నాన్న మాట అంటే గడగడ గడగడలాడతారు. ఎంత విధేయత కలిగిన బిడ్డలరా. అలాంటి మాట ఎవరిని బిడ్డలారా? మిమ్మల్ని గురించి అన్ని ప్రజలు అనుకుంటున్నారా? రండి, మన కుటుంబాలు అట్లా కట్టుకుందాం. ఒకరోజు ఒక తండ్రి ఒక చోటకి వెళ్తే ఏడుస్తా చెప్తున్నాడు, అయ్యా నాకు ఒక కొడుకు ఉన్నాడు అయ్యా, పుత్రరత్నం. ఏ రత్నం? పుత్రరత్నం. వాడి పరిస్థితి ఏంటంటే పుట్టినరోజు ఒకరోజే నా దగ్గరికి వచ్చి నా కాళ్ళకి దండం పెడతాడయ్యా. తతిమ 364 రోజులు వాడి కాళ్ళకి నేను దండం పెట్టాలయ్యా. సంవత్సరంలో ఒక్కరోజు వాడు పుట్టినరోజు నా కాళ్ళకి దండం పెడతాడయ్యా. తర్వాత వాడు వాడి కాళ్ళకి నేను దండం పెట్టాల్సి వస్తుంది, బతివులు ఆడుకోవాల్సి వస్తుందయ్యా. ఏడుస్తున్నాడు తండ్రి. దైవజనమ, యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి విధేయుడయ్యాడు, అట్ దట్ సేమ్ టైం భూలోకపు తండ్రికి విధేయుడయ్యాడు. పిట్ట కొంచెం కోతగా, పిట్ట కొంచెం ఈ ఒక్క కుటుంబం ప్రపంచ చరిత్రను మార్చింది. అమెన్. ఈ కుటుంబం ప్రపంచ మానవాళి చరిత్ర మార్చింది. ఈ భార్యాభర్తల గర్భాన్ని దేవుడు ధన్యం చేసి ఈ గర్భంలో నుండి లోకరక్షకుణ్ణి పుట్టించాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దైవజనమ, ఇంతవరకు చెప్పిన మాటలన్నీ టకాటక చెప్తాను. నీ భార్యలో ఏదైనా లోపం ఉంటే గుండెల్లో దాచుకో. భర్తలో ఏదైనా లోపం ఉంటే గుండెల్లో దాచుకో. ఒకళ్ళనొకళ్ళు భరించుకుంటూ ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ దినాల్లో మాత్రమే కాదు, బ్రతుకు కాలమంతా రండి మన కుటుంబాలు ప్రేమతో కట్టుకుందాం. చెల్లి, ఆ భర్తను హత్తుకోరా. తమ్ముడా, ఆ భార్యను హత్తుకోరా. ఈ వాక్యం వింటున్న యవ్వన బిడ్డ, ఆ తల్లిదండ్రులను హత్తుకో. ప్రేమతో మన కుటుంబాలు కట్టుకుందాం. ఏవైనా సమస్యలు వస్తే వాక్యంతో పరిష్కారం చూపించుకుందాం. చిన్న వయసు, శోధించబడే వయసు, పవిత్రంగా వాళ్ళు ప్రభు కొరకు బ్రతికారు. ఎవరైనా దారి తప్పారా? ఓ భర్త దారి తప్పావా? అయిపోయిందో అయిపోయింది, వదిలేసాయి. ఈరోజు నుండి ఈ వాక్యం వింటుండగా పెట్ట కొంచెం కోతగాను వాళ్ళ వయస్సుకు మించిన పరిపక్వత చూపించారు. నేను అలా నా కుటుంబాన్ని కట్టుకోవాలని దారి తప్పిన ఓ భర్త, దారి తప్పిన ఓ భార్య, కుటుంబాన్ని కట్టుకోను. త్యాగం చేయి. ఏ త్యాగం చేస్తావు? త్యాగం చేయి. రోజుకొచ్చి 6 గంటలు నిద్రపోయే అలవాటు ఉంటే, ప్రభా గంట త్యాగం చేస్తాను, 5 గంటలే నిద్రపోతాను, మిగతా గంట సమయం ప్రార్థనకు అధికంగా కేటాయిస్తాను. త్యాగం చేయి. వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటున్నావా? కడుపు చంపుకొని వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటానయ్యా. కడుపు త్యాగం చేయి. నెలలో 1 రాత్రి నిద్ర చంపుకొని ప్రార్థనలు గడుపుతానయ్యా. త్యాగం చేయి. బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో అమ్మా నాన్న బ్రతుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మోకరించి, అమ్మా నాన్న, నా తల మీద మీ చేతులుంచి నన్ను ఆశీర్వదిస్తా ప్రార్థన చేయండి, ఇక మిమ్మల్ని నేర్పించను, నాన్న నువ్వు నాకు కావాలి, అమ్మా నువ్వు నాకు కావాలి, రండి మన కుటుంబాలు అట్లా కట్టుకుందాం. మన కుటుంబాలను చూసి అన్ని ప్రజలు, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలంటే ఎట్లా ఉండాలరా, ఆశ్చర్యం కలిగేటట్లుగా మన కుటుంబాలను దేవుని సన్నిధిలో కట్టుకుందాం. ఈ తరపు
యెహోషువ కుటుంబంగా నీ కుటుంబం ఉండునుగాక, ఈ తరపు యెషయి కుటుంబంలాగా నీ కుటుంబం ఉండునుగాక, ఈ తరపు యోసేపు మరియల కుటుంబంగా మన కుటుంబాలను దేవుడు ప్రతిష్ఠించునుగాక. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిండు మనసుతో మీ కృతజ్ఞతలు. ఈ క్రిస్మస్ దినాల్లో చిన్న వయసు యోసేపు మరియా ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబం యేసు నామంలో ఈ రీతిగా కట్టబడునుగాక, కట్టబడునుగాక. ప్రతి కుటుంబాన్ని యేసు నామంలో ఈ వాక్యపు పునాదుల మీద మీరు కట్టుదురుగాక. మీలాంటి విధేయత కలిగిన కుమారులుగా ప్రతి కుమారుని కుమార్తెను మీరు ప్రతిష్ఠించుదురుగాక. అయినా ఈ వాక్యం విని విడిపోయిన కుటుంబాలు కలవాలి, దూరమైపోయిన భార్య భర్తలు ఏకం కావాలి, దారి తప్పిన వాళ్ళు మీ పవిత్రతలోకి రావాలి, త్యాగాలు చేసేవారిగా విధేయత కలిగిన బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మహిమ పొందమని సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి, వారు విని ఆశీర్వదించబడేటట్లుగా పురికొల్పండి.